రాత్రి కురిసిన అకాల వర్షానికి చాలా చోట్ల వరి పంట నేల కొరిగింది. ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దైందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మేడం బాలకృష్ణ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని సూరారం, జంగరాయ్, గవలపల్లి, శాలిపేట, గజగట్లపల్లి గ్రామాలలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, గోపాలరెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తడిసిన ధాన్యాన్ని, నేల కొరిగిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులు, నాయకులు మాట్లాడుతూ అకాల వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగిందని, వేసిన 2.5 ఎకరాలలో మరి వరి పంట పూర్తిగా సుమారు 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, అకాల వర్షం రావడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, మాజీ డీసీ ఎంఎస్ డైరెక్టర్ గోపాలరెడ్డి, రామచంద్రం, వెంకటేష్, రాజు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మరియు వడగండ్లతోటి పంట నష్టం జరిగిందని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మడూర్, శాలిపేట్, గవలపల్లి, జంగరాయ్ గ్రామాలను తిరగడం జరిగింది. అకాల వర్షాల వల్ల రైతులకు పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టాన్ని వెంటనే కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ప్రతి మండల్లో వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగిందో దాన్ని నష్టం అంచనా వేసి ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలు, రైతులు చాలా నష్టపోయినరు. ఇందుకు పరిహారంగా తడిసిన ధాన్యం కలర్ మారినా రంగు మారినా తప్పనిసరి కంపల్సరీ కొని వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా వర్షం పడ్డప్పుడు 10,000 ఇస్తా ఎకరాకు అని చెప్పిండు. ఇంతవరకు ఏం స్పందించలేదు. కనీసం ఇప్పుడన్నా ప్రజల రైతుల కష్టాలు చూసి, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు చూసి ఇప్పుడన్నా వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచినావు. కంపల్సరీ వాళ్ళకి ఇప్పుడు చేస్తేనే మళ్ళీ ఒకసారి నీకు అడగడానికి, ఓట్లు అడగడానికి ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడన్నా గుర్తించి ఇప్పుడు వాళ్ళకు నష్టపరిహారం కలిగించి